చెప్పిన గొప్పవాడు ఇతనే సార్. అప్పు కావాలా సార్? అప్పు చేయకపోతే గొప్పవాడు ఎలా అవుతాడు? నీ పేరు? చిన్నయ్య. బస్తీమే సవాల్ మాలా. ఇతరుల సొత్తు తాకట్టు పెట్టాలో కూడా సార్. భేష్ నిజంగా గొప్పవాడి. మా దగ్గర నెల జీత అనుకుంటావా? ఏం మాలీస్ చేయమంటావా? అవసరం లేదు, నోరు మూసుకుంటే చాలు. అగో నాకున్నది ఒక్కటే, ఎటా మూసుకోమంటావు నోరు? చెప్తా, నువ్వెప్పుడైనా హత్య చేశావా? సంపూడా ఒకే ఒకసారి చెప్పిన ఒకే దెబ్బకు 12 దోమల్ని. నేను అడిగేది మనుషులు. మనుషులా? నేనెందుకు చంపుతా? నేనే మాలా తీరుగా లఫంగా అనుకున్నా వాగట్లా. ఎవరు వాళ్ళు? వాళ్ళు బద్మాష్ వాళ్ళు. నిన్న రాత్రి ముసిలుండి చంపిండ్రు కదా. ఎక్కడ? మహాబలిపురం రోడ్ల. అక్కడికి నువ్వెందుకు వెళ్ళావు? సైన్మ పోయేస్తున్నా సైన్మ. హత్య చూసి ఏం చేశావు? నేనేం చేసిన? వాళ్ళే నా వెంట పడిండ్రు, ఎద్దులకు మళ్ళీ ఉండిండ్రు. నాతో ఊరుకుతారా మళ్ళా? పోనీ ఆ హంతకుల్ని గుర్తుపట్టగలవా? ఓ నుర్మందులో ఉన్న చూపిస్తా. వాళ్ళు కానొస్తే పోలీసులకు పట్టిస్తా చూడు మళ్ళా. పట్టిస్తావా? మంచిగా పట్టిస్తా. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఆ హంతకులు ఉన్నారేమో చూపెట్టు. ఇది రెండవ ఇప్పుడు చెప్పు, పోలీసులకు పట్టిస్తావా? నోరు మూసుకుంటావు కదా, అది బుద్ధిమంతుల లక్షణం. హంతకులు వీళ్ళే కదా? అవుందరా. జాగ్రత్త, నోరు మెదిపావా? ఈ రోజు నుంచి మాతో ఉంటావా? నోరు తెరిచి జవాబు చెప్పు. బిచ్చు! నువ్వే కదరా నమస్కారం. దట్స్ గుడ్. ఇదిగో 500. ప్రతి నెల నీ జీతం 500 వచ్చి తీసుకెళ్తూ ఉంటుంది. గట్లనే దొరా, దేవుడు లెక్కున్నావు దొరా. ఇవాళ నుంచి నీ బాధ చూడండి దొరా. జాగ్రత్త జమాల్, వీణ్ణి జాగ్రత్తగా బయటికి పంపండి. సింపుల్గా ఇల్లు, మంచి ఉద్యోగం. నిన్ను చూస్తుంటే నాకు అసూయగా ఉంది. అసూయ? ఇంత పేరు ప్రతిష్టలు ఉన్న పెద్ద డాన్సర్ నా మీద మీకు అసూయ? పెద్ద డాన్సర్ని అందరినీ ఆనందపరిచే నా జీవితంలో ఎంత అసంతృప్తి ఉందో నీకేం తెలుసు గీత. గీత, అందుకే నిన్ను నా ఆప్తురాలుగా తలిచి మీ ఇంటికి నువ్వు పిలవపోయినా నేనే వచ్చాను. మన స్నేహానికి గుర్తుగా కొత్త సంవత్సరం మొదటి రోజు నీవు నాతో గడపాలి. కొత్త సంవత్సరం జనవరి 1st? సారీ లైలా, ఆ రోజునే మా ప్రొఫెసర్ గారు ప్రభుత్వానికి ఫార్ములా పేపర్ సమర్పిస్తున్నారు. ప్రభుత్వం అప్రూవ్ చేయగానే మంత్రులు తయారు మొదలు పెడతారు. వెరీ గుడ్. అబ్బా ఏమిటైనా సడన్ గా ఏమైంది? తలనొప్పి ఎప్పుడు ఇలాగే సడన్ గా వస్తుంది. అయితే ఆస్ట్రో తీసుకొస్తాను, ఉండండి. అరే పొరపాటున బ్యాగులు వేసుకొచ్చేసాను. ఏమిటది? ఇదే మా ప్రొఫెసర్ గారు కనిపెట్టిన మందు, నమూనా ట్యాబ్.
ఇక్కడ వస్తాను. కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళకూడదు లైలా. నాకెక్కడిది రెస్ట్? వస్తాను. నువ్వంటే అయితే రా మరి, మీ చెల్లెమ్మ అవ్వందను లగ్గం పెట్టిస్తాం. ఇగో నెల నెలకి ఎట్లని మాత్రమే తీసుకొస్తా పైసారు. లేనాడి పెద్ద తలకాయలే తప్పేసుకు చెల్లెమ్మ. ఏడు చూడ మొత్తం కొంటారు ఇద్దరు. నా చెప్పిందంత నడుచుకుంటాడేమో. అడగరా అన్న. అగో మళ్ళా శర్మరకి దుమ్కమంటే దుమ్తా. మళ్ళా డబ్బు దశకం అంతా నా చేతిలోనే పెట్టాలి. చేతిలో పెట్టకపోతే మరి ఆడే పెడతా అనుకుంటున్నావు? ఇంటి పని ఇరి పని అంతా ఆడితే గట్లనే లగ్గం పెట్టించు. ఇగో బయట తల్లి మంచి సాయం చేసావు, నీకు మంచి ఇనాం తీసిస్తావు. వట్టి మాటలు తేట్నావు క్రీలో సూపాలు గాని. ఇదిగో ఫార్ములా టాబ్లెట్. వెరీ గుడ్ లైలా, యూ కెన్ గో. థ్యాంక్ యూ బాస్. ఇది తాగు. ఆ శవాన్ని లాగే. మరి ఆ ఫార్ములా పేపర్స్ బాస్? ప్రొఫెసర్ కైలాష్ వాటిని జనవరి 1న ప్రభుత్వాధికారుల పరం చేయకముందే మనం కాజేయాలి. జీ సార్. జనవరి 1వ తేదీ సాయంత్రం ప్రొఫెసర్ కైలాష్ను వెంటాడండి. అతని వద్ద ఉన్న ఫార్ములా పేపర్స్ను కాజేయండి. అవసరమైతే అతని ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడకండి. ఈ పనికి శ్యామ్ అయితే కరెక్టేను సార్? కాదు, శ్యామ్ హత్యలు చెయ్యడు. పైగా ఆ టక్కరి దొంగకి వ్యవహారం అప్పజెప్పితే అసలుకే మోసం రావచ్చు. ఈ విషయమే వాడికి తెలియనివ్వకూడదు. వెళ్ళండి. శ్యామ్, సరిగ్గా సమయానికి వచ్చాం. ఏమిటి సంగతి? మేజర్ సంగ్రామ్ సింగ్ వైఫ్ లలితాదేవి దేశ దేశాల నగలు సేకరించి వాటిని అప్పుడప్పుడు ఇక్కడ ప్రదర్శిస్తుంటుంది. అవును, ఆడవాళ్ళకి నగలంటే ఇష్టమేగా. ఈసారి ప్రదర్శన డ్రీమ్ ల్యాండ్ లో జనవరి 1. నీకు చేతి నిండా పని. పాపం ఏముంది ఇందులో? పని తను అయితే సరే. నీకు తోడు కావాలంటే ఎవరినైనా తీసుకెళ్ళి. తోడా? ఇది చాలు. ఈ బొమ్మ అంటే నాకు చాలా ఇష్టం. దట్స్ ఆల్ రైట్. టేక్ అయినా అసహాయ సూర్యుడివి, నీకు తోడేవి. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. టుడే ఈజ్ జనవరి 1. మనం 4 గంటలకి ఫార్ములా పేపర్స్ ప్రభుత్వానికి అందజేయాలి. ఈ విషయం ఏ దేశ ద్రోహులకైనా తెలిసిందంటే చాలా ప్రమాదం. ప్లీజ్ సెట్ రైట్ పేపర్స్.
మర్చానమ్మా, మిస్సెస్ లలితా సంగ్రామ్ సింగ్ ఇన్వైట్ చేశారు. వాళ్ళు ఫ్యాషన్ పరేడ్ ఏర్పాటు చేశారు, తప్పక వెళ్ళాలి. వన్ మినిట్ డ్రైవర్, పో డ్రీమ్ ల్యాండ్ వద్దకు పో. నగలు సేకరించడంలో నాకెంత కుతూహలం ఉందో మీకు అందరికీ తెలుసు. నా భర్త సంగ్రామ సింగ్ మరణించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో దేశాలు తిరిగి రకరకాల నగలన్నీ సేకరించా. నా స్నేహితులు మీరంతా చూసి సంతోషిస్తే నాకు అదే సంతోషం. లలితాదేవి గారు, దీని వెళ్ళంతా ఎక్కడ కొన్నారు? దీని ధర 50,000. నేను లండన్ వెళ్ళినప్పుడు కొన్నానండి. చాలా బాగుందండి. ఓ ప్రొఫెసర్ కైలాస్ గారా, నమస్కారం. నమస్కారం. రండి.